கெதல. సో హే గైస్, నా పేరు రవితేజ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి తెలుగు ఎడిట్స్. సో స్టార్టింగ్లో ప్రివ్యూ చూస్తారు కదా, సో అట్లాంటి వీడియో ఎట్లా ఎడిట్ చేయాలో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి డెఫినెట్గా షేర్ చేయండి. అండ్ మీరు నన్ను టెలిగ్రామ్లో ఫాలో అవ్వకపోతే అక్కడ ఫాలో అవ్వండి. ప్రివ్యూ వీడియోస్ నేను విత్ సాంగ్తో సహా అక్కడ నేను అప్లోడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, సో దాంట్లో వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి MP4 failure ప్రాబ్లమ్ వస్తుంది అండ్ ఎక్స్పోర్టింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. సో దీనికి ప్రాపర్ సొల్యూషన్ అయితే ఏం లేదు. ప్రాపర్ సొల్యూషన్ వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను. సో పక్కా నాకు కూడా కొన్నిసార్లు ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు. సో ప్రాపర్ సొల్యూషన్ వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. సో లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, ఇప్పుడు మనం అలర్ట్ మోషన్లో అయితే వచ్చేసినమాట. సింపుల్ అనే ప్రాజెక్ట్లోకి వెళ్తున్నా. ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత నేను బీట్ మార్క్ అయితే ఉంటున్నా, అంటే మనకు బీట్ మార్క్ ప్రిసెట్లోకి అయితే వెళ్ళిపోతున్నా. ఆల్రెడీ నేను ఇక్కడ టెక్స్ట్ యానిమేషన్స్ అయితే ఇచ్చాను అనమాట, తగ్గేదిలా అని చెప్పేసి. ఓకే, సింపుల్గా మీకు ఇక్కడ బీట్ మార్క్స్ అయితే కనిపిస్తాయి కదా. సింపుల్గా మీరు ఇక్కడ ఫొటోస్ అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకే, సింపుల్గా నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. సింపుల్గా ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కట్ చేసుకుని. ఓకే, సో ఇట్లా మీరు ఎక్స్ట్రా పార్ట్స్ ఏమైనా ఉంటే సింపుల్గా కట్ చేసుకోవాలన్నమాట. అండ్ సో చాలా రోజులు అయింది నేను వాయిస్ ఓవర్ వీడియో చేయక, సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను చేయలేకపోయినా. సో ఓకే, ఇప్పుడు చేద్దాం. అండ్ లైక్స్ కామెంట్స్ ఎంతో సేవ్ చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ నేను అన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సింపుల్గా నేను ఈ విధంగా ఫొటోస్ అన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే సింపుల్గా కట్ చేసుకోండి. చాలామంది అంటున్నారు ఎక్స్పర్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి. నాకు కాల్స్ మెసేజెస్ చాలా వస్తున్నాయి, మెయిల్స్ వస్తున్నాయి. సో ఎక్స్పర్ట్ ప్రాబ్లం అందరికీ ఉంది, సో మీకే కాదు అందరికీ ఉంది. నాకు కూడా ఒక్కొక్కసారి మెంబర్షిప్ తీసుకున్న నాకే ఒక్కొక్కసారి ఎక్స్పర్ట్ ప్రాబ్లం అవుతుంది. సో ప్రాపర్ సొల్యూషన్ అయితే దీనికి లేదు. సొల్యూషన్ దొరికితే నేను ఖచ్చితంగా నేను ఎక్కడైనా అప్డేట్ ఇస్తాను, టెలిగ్రామ్లో అయినా ఇన్స్టాలో అయినా సో యూట్యూబ్లో అయినా ఎక్కడైనా నేను అప్డేట్ ఇస్తాను. సో ప్రాపర్ సొల్యూషన్ అయితే ఎవరి దగ్గర ఇప్పుడు లేదు. సో ఒకవేళ నాకు కొంత సొల్యూషన్ దొరికితే మాత్రం మేము కంపల్సరిగా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో అంతవరకు మనం వెయిట్ చేయాలి తప్ప ఏం చేయలేము. సో ఓకే, సో ఇక్కడ నేను ఫటాఫట్ ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ కలుస్తా. ఓకే, అండ్ సో గైస్ ఇక్కడ నేను ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఒక్కొక్క ఫోటో ట్యాప్ చేసి త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ అయితే చేసుకోవాలన్నమాట. సింపుల్గా ఫిల్ స్క్రీన్ ఈ విధంగా ఫిల్ స్క్రీన్ అయితే చేసుకోవాలి. సో ఫిట్ స్క్రీన్ కాదు, ఫిల్ స్క్రీన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా అట్లా అడ్జస్ట్ అవ్వకపోతే అడ్జస్ట్మెంట్ అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. సో ఎక్స్పర్ట్ ప్రాబ్లం అందరికీ వస్తుంది. సో నాకు కూడా వస్తుంది అప్పుడప్పుడు. వచ్చినప్పుడు ఏంటంటే ఏం చేయలేము. సో క్లారిటీ తక్కువ చేయడం తప్ప ఏం చేయలేము. సో మెయిల్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి. సో అందరికీ రిప్లై ఇవ్వలేను కాబట్టి ఇక్కడ చెప్పేస్తున్నా. ఎక్స్పర్ట్ ప్రాబ్లం అందరికీ ఉంది. సో ప్రాపర్ సొల్యూషన్ దొరికితే కానీ నేనేం చెప్పలేను. ప్రాపర్ సొల్యూషన్ ఇంకా దొరకలేదు. దొరికితే మాత్రం మీకు కంపల్సరీ నేను అప్డేట్ చేస్తాను. సో అంతవరకు మాత్రం వెయిట్ చేయండి. సో ఇక్కడ ఈ విధంగా అయితే అన్ని ఫోటోస్ని అయితే ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత నేను మళ్ళీ కలుస్తాను. ఓకే, సో గైస్ నేను ఇక్కడ ఫుల్ స్క్రీన్ అయితే అన్ని ఫొటోస్ని అయితే ఫుల్ స్క్రీన్ చేసుకున్నాం. సో ఇక్కడైతే మనకు షేక్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి. సింపుల్గా బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి చూపిస్తా. ఓకే, షేక్ ఎఫెక్ట్లోకి వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్లో వచ్చిన తర్వాత ఫోటో బటన్ యాప్ చేసి త్రీ అవర్స్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మనం ఎడిటేషన్ ప్రాజెక్ట్లోకి వచ్చేసేయండి. ఎడిటేషన్ ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ నేను 2 ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేశాను. సో దీన్ని డిలీట్ చేస్తా. ఓకే, సో ఇక్కడ చూపిస్తా చూడండి ఎఫెక్ట్స్ వల్ల దీన్ని అన్ని డిలీట్ చేసేస్తా. డిలీట్ చేసుకున్న తర్వాత త్రీ అవర్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ క్లిక్ చేసుకోండి గైస్. ఓకే, సింపుల్గా పేస్ట్ క్లిక్ చేసుకోండి. దీన్ని కూడా ఎఫెక్ట్ కొన్ని యాడ్ చేస్తాను నేను. సో దీన్ని కూడా డిలీట్ చేసేసి పేస్ట్ క్లిక్ చేసుకోండి. పేస్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెద్ద డ్యూరేషన్ ఫొటోస్ ఏదైతే ఉంటాయో దీన్ని వదిలేసిన తర్వాత అన్ని ఫొటోస్కి అయితే దీన్ని అప్లై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, సింపుల్గా పేస్ట్ క్లిక్ చేసుకోండి. సింపుల్ ఏం లేదు, ఫోటో పైన ట్యాప్ చేయండి, ఎఫెక్ట్స్లో వెళ్ళండి, త్రీ అవర్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ క్లిక్ చేసుకోండి సింపుల్గా. ఓకే గైస్, సింపుల్ అయినా అన్ని చిన్న చిన్న ఫొటోస్ ఏదైతే ఉన్నాయో అన్ని చిన్న ఫొటోస్కి అయితే నేను ఈ ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. సింపుల్ అయినా అప్లై అయితే చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత పెద్ద ఫొటోస్కి ఏదైతే ఉండేయో దానికి వేరే ఎఫెక్ట్ ఉంది. సో ఇక్కడ మీకు చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిన్న ఫొటోస్ ఏదైతే ఉంటాయో దీనికి అన్ని ఫొటోస్కి అయితే నేను ఈ విధంగా పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. మీరు కూడా సింపుల్గా పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట సింపుల్. ఓకే, సో ఈ విధంగా అయితే నేను పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. జస్ట్ ఏం లేదు, 2 ఫొటోస్ ఉంటాయి, 2 ఫొటోస్కి కూడా పేస్ట్ చేసుకోవాలి. సింపుల్ అయిన పేస్ట్ అయితే చేసుకున్నా గైస్. చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్గా బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకో ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి, అది కూడా ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఓకే, అండ్ గైస్ ప్రాజెక్ట్లోకి వచ్చేయండి. ప్రాజెక్ట్లో వచ్చిన తర్వాత ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. ఓకే, సో ఫోటో పైన యాప్ చేసి ఎఫెక్ట్స్ వెళ్ళి త్రీ అవర్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకోండి. సింపుల్గా బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత సో పెద్ద డ్యూరేషన్ ఫోటో ఏదైతే ఉందో ఆ డ్యూరేషన్కి ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి పెద్ద డ్యూరేషన్ ఫోటో మీద. సో ఫోటో పైన యాప్ చేసి ఎఫెక్ట్స్ వెళ్ళి త్రీ అవర్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ క్లిక్ చేసుకోవాలి సింపుల్గా గైస్. ఓకే, సో దీన్ని కూడా ఫోటో పైన యాప్ చేసి ఎఫెక్ట్స్ వెళ్ళి త్రీ అవర్స్ పైన క్లిక్ చేసి పేస్ట్.
సింపుల్గా ఈ పెద్ద పెద్ద డ్యూరేషన్ ఫొటోస్ ఏదైతే ఉన్నాయో అన్ని ఫొటోస్కి అయితే ఈ విధంగా పేస్ట్ అయితే క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఈ విధంగా పేస్ట్ క్లిక్ చేసుకుంటే ఏంటంటే మనకు ఆ ఫోటోకి ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోతుంది అనమాట సింపుల్గా. ఓకే, సో సింపుల్గా నేను లాస్ట్ ఫోటో మిగిలింది, సో లాస్ట్ ఫోటో కూడా నేను ఈ విధంగా పేస్ట్ అయితే క్లిక్ చేస్తాను. ఓకే గైస్, సింపుల్గా పేస్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత మీ లోగో అయితే ఏమైతే ఉంటే లోగో సెట్ చేసుకోండి. అన్ని సెట్ చేసుకున్న తర్వాత ప్లస్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియోలో వెళ్ళండి, వేవాలో వెళ్ళండి. వేవాలో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక టెంప్లెట్ అయితే యాడ్ చేయాలి, ఇక్కడ నేను టెంప్లెట్ అయితే యాడ్ చేస్తాను. ఓకే, సో గైస్ ఇదన్నమాట, సింపుల్గా ప్లస్ పైన క్లిక్ చేసుకోండి. ప్లస్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సో మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్లో వెళ్ళి 90 డిగ్రీస్ రొటేట్ చేసుకోండి. ఓకే, 90 డిగ్రీస్ రొటేట్ చేసుకుంటు తర్వాత ఫస్ట్ ఆప్షన్లో వెళ్ళి ఈ విధంగా జూమ్ చేసుకోండి గైస్. ఓకే, సారీ ఫస్ట్ ఆప్షన్లో వెళ్ళకండి, ఒక్క నిమిషం, సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్లో వెళ్ళి ఈ విధంగా జూమ్ చేసుకోండి గైస్. ఓకే, సింపుల్గా ఈ విధంగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే సో కరెక్ట్గా దీన్ని మధ్యలో పెట్టేసుకోండి. ఓకే, సో కరెక్ట్గా మధ్యలో పెట్టేసుకోవాలన్నమాట. మధ్యలో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే వీడియో పైన ట్యాప్ చేసి బ్లెండింగ్ అండ్ ఓపెసిటీలో వెళ్ళి లైట్ అండ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేసుకోండి. దీనికి మ్యూజిక్ ఏదైతే ఉంటుందో దీన్ని మ్యూజిక్ అనేది ఆఫ్ చేసుకోండి. మ్యూజిక్ ఏమైనా ఉంటే మ్యూజిక్ ఆఫ్ చేసుకోండి. ఓకే, సో ఐ థింక్ మ్యూజిక్ ఏం లేదు. సో ఆఫ్ చేసుకున్న తర్వాత సింపుల్ ఏం లేదు, ఎడిట్ అయితే అయిపోయింది. అరే సింబల్ పైన క్లిక్ చేసి మీకు ఎంత ఎక్స్పర్ట్ అయితే అంత క్లారిటీ పెట్టేసుకోండి. ఎక్స్పర్ట్ పైన క్లిక్ చేసి వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో ఇది గైస్, ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్.